హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పే పూజ చేస్తే మీరు కోటీశ్వర్లో అవ్వడం ఖాయం ఈ విశ్వంలో సంపద ఏదైనా అది ఏ రూపంలో ఉన్నా దానికి అధిపతి కుబేరుడే పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల వత్సస అనే నవనిధులు ఆయన ఆధీనంలో ఉంటాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అర్చవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహానికి అవసరమైన ధనాన్ని ఆయన నుంచే అప్పుగా తీసుకున్నాడు అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ఇంతకు కుబేరుడు అంటే ఎవరు కృతాయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్తుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు ఈయన మెరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యానం గావిస్తూ నిష్టతో తమ తపస్సు ఆచరించుకునేవాడు అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు ఋషికన్యలు రాజర్షీ కన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు పులస్తుడికి వీరి వల్ల తరచూ తపోభంగం కలుగుతుండేది అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు ఈ శాపం గురించి తెలియని త్రొణమిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్తుడిని చూడటం జరుగుతుంది వెంటనే గర్భం దాల్చుతుంది భయం దోనలతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిల్చుంటుంది ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్తిని వద్దకు తీసుకెళ్లి ఆమెను స్వీకరించాల్సిందిగా కోరాడు అందుకు ఆయన అంగీకరించాడు వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుడి కొడుకే కుబేరుడు కూడా అనేక మంది దేవతలు ఆయనను పూజిస్తుంటారు ఇంతటి తరగని సంపదను తన ఆధీనంలో పెట్టుకొని తన పూజించిన వారికి మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడని అంటారు ఈ కారణంగానే చాలామంది ఆయనను దీపావళి రోజున పూజిస్తుంటారు భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో కుబేరుడి మనసు గెలుచుకుంటే అనతి కాలంలోనే అపర కుబేరుల జాబితాలో చేరిపోవడం ఖాయమని చెప్పవచ్చు దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతం లేదా వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెళ్లివిరుస్తాయి అలాగే అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటుంటారు నరకాసురుని వధించిన దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మి అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం దీపావళి రోజున లేదా మంగళ శుక్రవారాల్లో ఓ చెక్కపీఠంపై కుబేర ప్రతిమను లేదా పటాన్ని ఉంచి పటం ముందు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అనే సంఖ్యలతో కూడిన ముగ్గును బియ్యం పిండితో అలంకరించుకోవాలి తొమ్మిది నాణ్యాలను తీసుకొని తొమ్మిది నాణ్యాలను తీసుకొని ముగ్గుపై గల సంఖ్యలపై ఉంచాలి పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించుకోవచ్చు కుబేర పూజకు నాణ్యాలు ఎరుపు పువ్వులు తప్పనిసరిగా ఉండాలి దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం ఇప్పుడు మీకోసం కుబేర మంత్రం ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమ అని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించి పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి కృతజ్ఞతలు ఫ్రెండ్స్ జై హే